ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కులమత పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జేపీ అన్నారు. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, మూడేళ్లగా కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమని అన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో పురుడు పోసుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమపై కార్పొరేట్లు కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై అధికార టీడీపీ, జనసేన మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు తదితరులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. దీక్షలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. గెలవంగానే 100 రోజుల్లోపే హామీలు అమలు పరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలో ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతానన్న దాని అంశం కూడా దాన్ని గంగలో తొక్కి వారు అది ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులకు మడుగులొద్దుతా వెనకాల వీళ్ళందరూ కూడా సై అంటూ వంత పాడుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆగాలని విద్యార్థులు చేస్తున్న ఈ సంఘీభావ ఈ ఉద్యమానికి మా యొక్క మద్దతు, మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజున ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంట్ను వాడుకునే ఉత్తరాంధ్రకి మగుటంగలా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఏకతడబడి తీసుకొచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకుంటాం. 50,000 మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్న ఆ విశాఖకి విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదంతో అందరూ ఏకతాటి మీదకి వచ్చి దీన్ని కాపాడుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు 1, 2, 3 తేదీల్లో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈ నిరాహార దీక్షల్లో ఏలూరులో జరుపుతూ ఉన్నారు. మరి 32 మంది ఆంధ్రలో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రోజున చాలా దుర్మార్గంగా, అన్యాయంగా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా బ్రహ్మాండంగా వాగ్దానం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి చెప్పారు. మరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు పూర్తయిపోతా ఉంది. స్టీల్ ప్లాంట్ని కుట్రపూరితంగా ఈరోజున ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి కావడానికి కారణం స్టీల్ ప్లాంట్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆటలు సహాయాలని చెప్పి తెలియజేస్తాం. అఖిల భారత యువజన సమైక్య జిల్లా కోకని నా పేరు త్వరలపాటి రాజు. విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదం ఈరోజు యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం